Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy ni arrest cheyoddu, CBI ki Supreme Court adesham. Viveka hatya kesulo maro anuhya twist chotu chesukundi. Avinash Mundastu bail petition paina, High Court ichina Madhyantara Uttaravula paina, Supreme Court vicharana chestundi. High Court Madhyantara Uttaravula paina, YS Sunita Reddy, Supreme Court ni aasrayincharu. High Court adesala paina, stay istune, Avinash Reddy ni 24th tedi varaku arrest cheyavaddani, Supreme adesalu ichindi. Ee nela 25na tirigi Telangana High Court lo, Avinash Mundastu bail petition paina vicharana jaraganundi. Supreme Court lo, Avinash Reddy paina, YS Sunita dakhalu chesina petition paina, vicharana jarigindi. Chief Justice Dharmasanam, ee petition no vicharinchindi. Sunita tana petition lo, High Court ichina teerpu paina abhyantaram vyaktam chesaru. Supreme Court adesala meraku, ee nela chivariki kesu CBI vicharana poorthi cheyalasi undani vivarincharu. Supreme Court adesalaku bhinnanga High Court teerpu undani perkonnaru. CBI కేసు విచారిస్తున్న సమయంలో దర్యాప్తుకు స్వేచ్ఛను అడ్డుకునేలా ఈ తీర్పు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఎదుట సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదించారు. సునీత న్యాయవాది వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణకు నిర్ణయించింది. 24వ తేదీన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సిబిఐకి సుప్రీం స్పష్టం చేసింది. 24వ తేదీన ఈ కేసు సుప్రీంలో మరోసారి విచారణకు రానుంది. 25న తెలంగాణ హైకోర్టు ఇప్పటి వరకు సిబిఐ అవినాష్ విచారణలో తేల్చిన అంశాలతో పాటుగా అవినాష్ ముందస్తు బెయిల్పైన తుది నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీం తాజా నిర్ణయంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. 24వ తేదీ వరకు సుప్రీం కూడా అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం ఒక విధంగా అవినాష్కు ఓరటనిచ్చే అంశం. అయితే హైకోర్టులో విచారణకు ముందే సుప్రీం సునీత పిటిషన్ పైన విచారణ చేయనుంది. విచారణలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదే రోజున అవినాష్ తరఫున వాదనలు వినిపించే ఛాన్స్ ఉంది. దీంతో అవినాష్ వ్యవహారంలో అటు కోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సిబిఐ అడుగులు కీలకంగా మారుతున్నాయి.